नाजरीन आदाब, न्यूज एक्सप्रेस की खुसूसी पेशकश में आपका खैर मकदम करते हैं। आदिलाबाद पुलिस ने मुलाजिमतों की फराहमी का झांसा देकर 8 लाख रुपए लूटने वाले खुद साख्ता IFS अहदेदार को गिरफ्तार कर लिया। सरकारी मुलाजिमतों की फराहमी के नाम पर नौजवानों से लाखों रुपए वसूल करने वाला खुद साख्ता IFS अहदेदार गिरफ्तार। 3,60,000 रुपए और दिगर अशिया जब्त। SP जिले आदिलाबाद राजेश चंद्रा की प्रेस कॉन्फ्रेंस में अवाम धोखाबाजों से होशियार रहने की अपील। आदिलाबाद पुलिस ने एक नकली IFS अहदेदार इंडियन फॉरेस्ट सर्विस और इसके माउन को गिरफ्तार कर लिया, जो भोले भाले नौजवानों को सरकारी मुलाजिमतें फराहम करने का झांसा देते हुए इनके पास से बड़े पैमाने पर रकम वसूली करने में मसरूफ था। इस जालसाज के कब्जे से पुलिस ने 3 लाख रुपये नकद रकम, जाली तालीमी असनाद, 50,000 रुपये मालियती के कंप्यूटर्स, प्रिंटर्स, 2 मोबाइल फोन्स और दिगर अशिया की जब्ती कर ली। इस सिलसिले में आज SP जिले आदिलाबाद M राजेश चंद्रा ने बुढ़ी हथनूर पुलिस स्टेशन में गिरफ्तार किए गए इस खुद साख्ता जाली साज IFS अहदेदार और इसके माउन और जब्त शुदा रकम व अशिया को प्रेस कॉन्फ्रेंस में मीडिया के रूबरू पेश करते हुए मस्कुरा धोखेबाज की तमाम तफसीलात से वाकिफ करवाया। अंदर की नमस्कार। गत फरवरी नेल कंप्लेंट पर्सन IFS ऑफिसर लागा इंपर्सनेट चेसुकुंटू फॉरेस्ट डिपार्टमेंट बीट ऑफिसर्स जॉब्स इप्पिस्तानु चेप्पेसी ఏడుగురు వద్ద నుంచి సుమారుగా 8,60,000 రూపాయలు తీసుకొని ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఫోల్ చేసి ఒక డాక్యుమెంట్ లాగా దాన్ని ప్రిపేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పరారవడం జరిగింది। ఆ పర్సన్ని నిన్న గుడిహట్టూరు పోలీస్ వాళ్ళు అప్రహెండ్ చేసి పట్టుకోవడం జరిగింది। అతని డీటెయిల్స్ పార్చే మోహన్, ఇతను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ లాగా ఇంపర్సనేట్ చేసుకుంటూ అతనితో పాటు సెర్ల నరసయ్య అనే వ్యక్తి, ఇతను నిర్మల్లో ఇతనికి ఒక షాప్ ఉంది, జిరాక్స్ షాప్. ఇతను ఈ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని చాలామంది అమాయక ప్రజలను కూడా మోసం చేయడం జరిగింది। వారి వద్ద నుంచి 3 లక్షల రూపాయలు, 2 సెల్ఫోన్స్, కంప్యూటర్ ఒకటి, CPU ఒకటి, ప్రింటర్, స్పైరల్ బ్యాండింగ్ మెషిన్, లామినేటింగ్ మెషిన్స్, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది। ఈ టోటల్ ఎక్విప్మెంట్ వర్త్ కూడా 50,000 రూపీస్. సో టోటల్ రికవరీ 3.5 లాక్ రూపీస్ ఉంది। ఈ ఇద్దరు పర్సన్స్ కూడా ఆ క్రైమ్ జరిగి పోలీస్ కేసు అయిన తర్వాత పరారీలో ఉండి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళని అప్రహెండ్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పట్టుకోవడం జరిగింది। ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు గాను మన CI గారికి, SHO గారికి, ఆయన CCS వారికి కూడా అభినందనలు చెప్తా ఉన్నాను। థ్యాంక్ యూ। పర్చే మోహను గుడిహట్టు పర్సనే, బట్ అప్పటి నుంచి తను అబ్స్కాండింగ్లో ఉన్నాడు। ఈ సెర్ల నరసయ్య ఇతని లోకల్ నిర్మల్ డిస్ట్రిక్ట్, ఇతనికి అక్కడ షాప్ ఉంది, అది కూడా జిరాక్స్ షాపు।